భారత్ ఇంగ్లాండ్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఒక వింత ఫార్మరీ సన్నివేశం చోటు చేసుకుంది. చివరిలో బ్యాటింగ్ వచ్చిన ఇషాంత్ శర్మకి ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ షార్ట్ పిచ్ బంతిని సంధించాడు. దాంతో ఆ బంతి హిట్ చేసేందుకు ఇషాంత్ ప్రయత్నించగా అదనపు బౌన్స్ కారణంగా అతని బ్యాట్ కి చిక్కని బంతి శరీరాన్ని తాకి వికెట్లకు అతి సమీపంలో పడింది. కానీ అప్పటికే హాఫ్ స్టంప్ నుంచి ఉన్న బేల్ కింద పడి ఉండడంతో స్టంప్ కి ఇషాంత్ పాదం తాకినట్లు భ్రమించిన ఇంగ్లాండ్ టీం హిట్ వికెట్ కోసం అప్పీల్ చేసింది. మరొక వైపు ఇషాంత్ కూడా అసలు అది ఎలా కింద పడిందో అర్థం కాక తికమకగా ఉండిపోయాడు. ఫీల్డ్ ఎంపైర్ ఇషాంత్ అవుట్ పై తుది నిర్ణయం కోసం థర్డ్ ఎంపైర్ ని ఆశ్రయించాడు. దాంతో రీప్లేను పరిశీలించిన థర్డ్ ఎంపైర్ డెడ్ బాల్ గా ప్రకటించాడు. దానికి కారణం బౌలర్ జోఫ్రా ఆర్చర్ బంతిని రిలీజ్ చేయకముందే హాఫ్ స్టంప్ పై నుంచి బెయిల్ దానంతటా అదే కింద పడిపోతూ కనిపించింది. వాస్తవానికి షార్ట్ లెగ్ లో ఉన్న ఫీల్డర్ రోరీ బర్న్స్ బెయిల్ కింద పడడాన్ని చూశాడు. కానీ అతడు కూడా హిట్ వికెట్ కోసం అప్పీల్ చేయడం కనిపించింది. డెడ్ బాల్ తర్వాత 8 బంతుల్లోని టీమిండియా ఆల్అౌట్ అయిపోయింది. జస్ప్రీత్ బుమ్రా చివరి వికెట్ రూపంలో జోఫ్రా ఆర్చర్ కు బౌలింగ్ తో అవుట్ అవ్వగా ఇంగ్లాండ్ టీం 227 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.